బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆరవ ఆవిర్భావోత్సవ సభ హైదరాబాద్ లోని ఓంకార్ భవన్ లో దిగ్విజయంగా జరిగింది. బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ పతాకాన్ని ఆవిష్కరించు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంసీపీఐ, బిఎల్పి, బిసిపి, పిఆర్పిఎస్ నాలుగు రాజకీయ పార్టీల అధ్యక్షత వర్గంతో సమావేశం ప్రారంభమైంది. ప్రారంభంలో సావిత్రిబాయి పులే, జ్యోతిరావుబాబు పులే, బిఆర్ అంబేద్కర్ల యొక్క చిత్రపటాలకు పూలమాలలు వేసే సభను ప్రారంభించారు. పిఆర్పిఎస్ అధ్యక్షుడు నూనె వెంకటస్వామి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఎల్ఎఫ్ పోటీ చేసి రాష్ట్ర రాజకీయాల్లో ఉనికిని, బలాన్ని చాటాలని, వివిధ రాజకీయ పక్షాలకు బలమైన పోటీనిచ్చి సామాజిక రాజకీయ శక్తులను అగ్రగామిగా ముందుకు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు. వర్ధిల్లాలి సమవాదం, నశించాలి మనువాదం.